పాశుపత సహిత మహామృత్యుంజయ యాగం రెండవ రోజు చాలా దిగ్విజయంగా జరుగుతుంది. దైవ సన్నిధానం మా చైర్మన్ మురళీమోహన్ గారు కోరిక మేరకు, అలాగే మిగతా కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సురేఖ గారు అలాగే మిగతా అందరూ కూడా, ఇది చాలా గట్టిగా చేయాలి. అకాల మరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సినీ చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళకి అవి తొలగిపోవాలి. ఆరోగ్యం బాగుండాలి, ఆయుష్ బాగుండాలి, మహామృత్యుంజయ స్వరూపుడైన పరమశివుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఉద్దేశం చేత ఈ మూడు రోజులు చాలా దిగ్విజయంగా కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళు, ప్రతి వాళ్ళు చిన్న పెద్ద అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు పూర్ణాహుతికి అందరూ కావాలని కోరుతున్నాం. ఎందువల్లంటే ఈ కార్యక్రమం ఎవరి యొక్క స్వలాభాపేక్ష కాదు, ఇది సమాజం కోసం వినోదాన్ని పొందించే, ఆ వినోదాన్ని అందరికీ కూడా పంచే ఈ యొక్క చిత్ర పరిశ్రమ ఏదైతే ఉందో వాళ్ళు బాగుంటే అందరికీ బాగుంటుంది. కాబట్టి వాళ్ళ కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు పూర్ణాహుతి 10:30 గంటలకి జరుగుతుంది. ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొని, ఇంత దిగ్విజయమైన కార్యక్రమం ఈ మధ్యకాలంలో జరగలేదు. ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలకి కలిపి తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఏదైతే ఉందో అందరూ ఇంత కృషి చేసి ఈ కార్యక్రమం వాళ్ళ కోసం చేయాలని ఈ దైవ సన్నిధానం స్వతంత్రంగా ఆ నిర్ణయించి, ముఖ్యంగా ఆ మురళీమోహన్ దగ్గర నుంచి కమిటీ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేయాలని ఉద్దేశం చేత చేస్తున్నారు. ఆ రకంగా నాగప్రతిష్ఠ కూడా జరుగుతుంది. కాలసర్ప దోషము ఇలాంటివి ఏమున్నా అలాంటి దోషాలన్నింటినీ పోగొట్టే నాగప్రతిష్ఠతో పాటు మహామృత్యుంజయ యాగం చాలా దిగ్విజయం జరుగుతుంది. ఇదంతా సమాజం కోసం, ప్రజల కోసం, లోక కళ్యాణం కోసం, చలనచిత్ర పరిశ్రమలో ఉన్న అందరి కోసం ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని వీక్షించాలి. వీక్షించలేని వాళ్ళు, రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో మీడియా ద్వారా కార్యక్రమాన్ని వీక్షించి భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొందుతారని మనసారా కోరుతున్నాం. ఇవాళ ముఖ్యంగా నా జీవితంలో చాలా మంచి రోజు. ఆల్మోస్ట్ చాలా రిస్క్ తెగించి హెల్త్ ప్రాబ్లంలో బయటపడ్డాను. ఇవాళ మా వాళ్ళు, మా అసోసియేషన్, ముఖ్యంగా మురళీమోహన్, వీళ్ళందరూ ఇటువంటి మహత్కులని, ఇంత మహత్ కార్యాన్ని వాళ్ళు ఆరంభించి మా అందరికీ ఆయుష్ ఆరోగ్యాలు ఉండాలనే ఉద్దేశంతో ఇంత హోమాన్ని మహామహా పండితులందరినీ తీసుకొచ్చి, శారదా పీఠాధిపతి గారిని తీసుకొచ్చి, అందరిని తీసుకొచ్చి కూడా ఈ మన దేవస్థానంలో చేస్తున్నామంటే ఎంతో ఆనందించాల్సిన విషయం, ఎంతో సంతోషించాల్సిన విషయం. మా అందరికీ మళ్ళీ తిరిగి పునః ఆయుష్ పోసినట్టు, ఆరోగ్యాన్ని పోసినట్టు అన్నమాట. ఎంతో కాన్ఫిడెన్స్ మా మీద, మాకు ఇవాళ నాకు నయక ఎంతో కాన్ఫిడెన్స్గా మళ్ళీ బతకాలని, మళ్ళీ బతికేయాలని, మళ్ళీ మళ్ళీ నార్మల్గా అందరితో వర్క్ చేస్తారని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు మృత్యుంజయుడిని అది హోమం అంటే ఎంతోమందికి అవసరం. ఇది ఎంతోమందికి, మా వాళ్ళకి చాలా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళే ఎక్కువగా 60 దాటకుండానే 50 దాటకుండానే వెళ్ళిపోతున్నారు. అందువల్ల ఏమిటో తెలియటం లేదు మాకందరికి కారణం. చాలా ఓవర్ నైట్ స్ట్రోక్స్ వస్తున్నాయి కాబట్టి మేము ఓవర్ వర్క్ చేయటం వల్ల మాకు అన్టైమింగ్ మీల్సో లేదా అన్టైమింగ్ టైమింగ్సో ఏదో తెలియట్లేదు. మిగతా వాళ్ళకంటే కూడా ఈ ఫీల్డ్లో కూడా ఎక్కువ వర్క్ చేసుకోవటం వల్ల ఎక్కువ ఆయుష్ తగ్గిపోతుంది, కమిడియన్స్ కొంత ముందు పోతున్నారు. కాబట్టి ఈ మృత్యుంజయ హోమం చేయటం అనేది ఎంతో ముదాహం, ఎంతో ఆనందించవలసిన పెద్ద పెద్ద వాళ్ళందరూ చేయవారి ఆశీస్సులు, పీఠాధిపతి గారి ఆశీస్సులు అందరూ. నేను కూడా మా మిసెస్తో సతీ సమేతంగా వచ్చాను, చిరంజీవి గారి మిసెస్ వచ్చింది, అందరూ వచ్చేసారు. అందరికి కూడా మీరందరూ కూడా ఈ దీని అవకాశాన్ని కూడా మా వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను. రేపు పూర్ణాహుతి అందరికీ ఎంతో ఈ భూతకారంలో వచ్చి వాళ్ళ ఆశీస్సులు, అక్షంతలు ఈ సందర్భంలో ఉపయోగించుకొని తీసుకోవాల్సిన మనస్ఫూర్తిగా కొడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు నూరేళ్ళు మీరు ఆయుష్ ఉండాలని, మీరందరూ ఆరోగ్యం ఉండాలని మీ అందరినీ ఆశీస్సులు కోరుతున్నాను. ఈ సందర్భంలో వికసిస్తున్న